మానసిక వికలాంగురాలిపై కామందుడి కామవాంఛ. ఏలూరు మండలం కోడేలూరు గ్రామానికి చెందిన బోడ దుర్గారావు 40 సంవత్సరాలు అనే వ్యక్తి మానసిక వికలాంగురాలిపై మాయమాటలు చెప్పి లోబరుచుకుని 4 నెలలు గర్భిణీగా ఉండగా ఇప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు అని చెబుతున్నారు. న్యాయం కోసం గ్రామ పెద్దలను ఆశ్రయించగా వారు మాట్లాడడానికి ప్రయత్నం చేసిన అధికార పార్టీ కార్యకర్తగా చెప్పుకుంటూ, నాకు మినిస్టర్ గారి అండదండలు ఉన్నాయని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరని గర్వంతో పెద్దల సమక్షంలోకి రాకుండా ఉండటంతో గత 3వ తేదీన ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ 3/8/2021 ఫిర్యాదు చేయగా వారు అతని కోసం విచారణ చేయక అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు వరకు పోలీసు వారు బోడ దుర్గారావును అరెస్ట్ చేయలేకపోయారు. దీనితో ఆగ్రహించిన గ్రామస్తులు మానసిక వికలాంగురాయలైన ఎమ్మెల అవనితకు న్యాయం చేయాలని, వెంటనే బోడ దుర్గారావును అరెస్ట్ చేయాలని ఈ రోజు ఉదయం దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. తల్లిదండ్రులు చెప్పిన తర్వాత మా ఊళ్ళో పెద్దలు ఉన్నారు, ఒక పెద్ద దగ్గరికి తీసుకెళ్తే సరే మేము ఒక ఇద్దరం న్యాయం చేస్తామని చెప్పి అక్కడ క్యాకేసి అడిగితే వదిలితే అన్నాడట, నేను నిన్ను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, మీ అమ్మాయి పోషకం అంతా నేను చూసుకుంటా, మీరు అల్లరి చేయబాకుండా బయట పెట్టబాకుండా ఎవరికి చెప్పబాకుండా నేను పెళ్లి చేసుకొని నేను ఏలుకుంటా అన్నాడు. అంత సాక్ష్యం కూడా ఉంది మా దగ్గర. చేసుకుంటానన్న తర్వాత ఆ అబ్బాయి అప్పుడు అక్కడే వస్తే అక్కడే కదయ్యా మీ ఊరు మీ పెద్దలను కూడా తీసుకొచ్చుకోమని అని చెప్తే వెళ్ళిపోయాడు అంతండి. తర్వాత పెద్దలను తీసుకొని రమ్మని మొత్తం గుడి అంతా గుమ్మిగూడి కూర్చున్నామండి. పేటలో చాలామంది సమక్షంలోకి ఒకే పెద్దని తీసుకొని వచ్చాడండి. ఒక్క పెద్దనే తీసుకొని వస్తే ఇదేంటయ్యా మీ పేటలో అంతమంది పెద్దలు అనగా మీ వాళ్ళు తీసుకురాలేదు, మీ పెద్దలను తీసుకురాలేదు, నువ్వు అక్కడే వచ్చావు ఏం చేద్దామని అని అడిగితే ఏం చేద్దామని కాదమ్మా మీరు పిలిచారు నేను పెళ్లి చేసుకుందామని వచ్చాను అన్నాడు. పెళ్లి చేసుకుందాం అంటే అట్ట కాదు, నువ్వు ఫలాని ఇంటికాడ ఫలాని చెల్లూరు బాజీ ఇంటి దగ్గర కృష్ణ బాజీ ఉండగా తల్లికి పిల్లకి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నువ్వు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావా లేదా ఈ 10 మందిలో చెప్పు అన్నామండి. చేసుకుంటామని వాళ్ళ పెద్ద ముందు కూడా క్లియర్గా ఒప్పుకున్నాడండి. మన దగ్గర సెల్ ఫోన్లో వీడియోలు ఉన్నాయి. చేసుకుంటామని ఒప్పుకున్నాడండి, చేసుకుంటాం అన్నాడని చెప్పి గొడవలు ఎందుకులని మేము ఊరుకున్నామండి. అలాగా 5-6 రోజులు వాయిదాలు లాక్కొచ్చారండి. లాక్కొచ్చిన తర్వాత శివరాకారికి నా భార్య బిడ్డలకు తెలిసింది, నేను పెళ్లి చేసుకోను అని చేతులు ఎత్తేశాడు. నాకు సంబంధం లేదు, అరే ఒక్కలే మాట్లాడినా నా భార్య బిడ్డలకు తెలిసింది. అనితనే అమ్మాయికి దిశ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ అమ్మాయి వయసు 29 సంవత్సరాలు, పెళ్లి కాలేదు. వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా పొలం పనులకు వెళ్ళిపోతారట. అయితే ఈ అమ్మాయి కొంచెం అమాయకత్వంగా ఉంటుంది. అదే గ్రామానికి చెందినటువంటి బోడ దుర్గారావు అనేటువంటి వ్యక్తి, అతనికి 40 సంవత్సరాలు ఉంటాయి. ఆల్రెడీ పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి అమాయకత్వాన్ని ఆశ్రయంగా తీసుకుని దప్పదప్పాలుగా ఆమెను శారీరకంగా అనిపించినట్టుగా చెప్తున్నారు. ఆ అమ్మాయికి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కూడా ఉంది. అయితే ఈ అమ్మాయిని హాస్పిటల్కి పంపిస్తున్నాము. ముద్దాయి గురించి టీమ్స్ని పంపించాము. ముద్దాయిని తొందరలో కష్టలో తీసుకుని రిమాండ్ పంపించడం జరుగుతుంది. కేసు దర్యాప్తులో ఉంది.